నిజంగా ఆయన మన పక్షానుంటే మనకెందుకు భయము, మనకెందుకు దిగులు? ఎన్నోసార్లు ఇదే మాటలు వింటూ ఉంటామండి, దేవుడే నా పక్షానుంటే నాకు దిగులు లేదు, నాకు భయము లేదు. దావీదు ఒక మాట అంటాడు, గొప్ప మహారాజు అయిన దావీదు అంటాడు, భక్తుడైన దావీదు అంటాడు, నాకు భయము కలుగు దినాన నేను ఎవరిని ఆశ్రయిస్తాను? చెప్పండి, ఎవరికైనా వాక్యం తెలుసా? ఎవరిని ఆశ్రయిస్తాను? యెహోవాని ఆశ్రయిస్తాను. అంటే భయము రాదని కాదు, శ్రమలు రావని కాదు, పోరాటాలు రావని కాదు. మనము కొన్నిసార్లు ఎంత బలవంతులమైన భయపడాల్సిన పరిస్థితులు మనం ఎదుర్కొంటాము, కానీ నాకు భయము వచ్చిన దినాన ఆ రోజు మనం ఏం చేస్తాం అదే దట్ విల్ డిఫైన్. ఆ రోజు మనం మనుషుల వైపు వెళ్తామా, లేకపోతే ఆహాబు రాజులాగా పడకెక్కి ఏడుస్తూ కూర్చుంటామా భయపడి, లేకపోతే ఏం చేస్తాము? యూదా గోత్రపు సింహమైన యేసయ్య యెహోవా దగ్గరికి వెళ్తామా? దట్ ఈస్ ద డిసిషన్ దట్ వీ హ్యావ్ టు మేక్. నాకు భయము కలిగిన దినాన, నాకు ఆందోళన సంభవించిన దినాన, నాకు భయము ఎంతగానో డిప్రెషన్ కృంగుదల కలిగిన దినాన నేను యెహోవాను ఆశ్రయిస్తాను. దట్ ఈస్ ద ట్రూ ట్రేట్ ఆఫ్ అ క్రిస్టియన్. నిజమైన క్రైస్తవుని ఒక గుణగణం అది. భయం వస్తే, పోరాటాలు వస్తాయి, కానీ ఐ విల్ టేక్ రెఫ్యూజ్ ఇన్ మై గాడ్. దేవుళ్ళో నేను ఆశ్రయం పొందుతాను, దేవుడైన ఆశ్రయం అంటూ ఆయన పాదాలు తిరిగి వచ్చి సాష్టాంగపడి, నీవే నా దిక్కు, నీవే నా సహాయం, నాకు భయం కలుగుతుందయ్యా, ఇదయ్యా నా పరిస్థితి అని చెప్తే, అనేక సార్లు ఒక ఆర్టికల్లో లేకపోతే ఒక పిక్చరైజేషన్ ఉంటుంది, మనమంట ఆయన సన్నిధికి పిల్లి వలె భయపడుతూ వెళ్తామంట, కానీ ఆయన సన్నిధిలో సమయం గడిపి వచ్చిన తర్వాత ఎలాగ వస్తామండి చెప్తారా? ఎవరికైనా తెలిస్తే సింహము వలె ధైర్యవంతులుగా వస్తామంట కదండి. నిజంగా ఆయన సన్నిధికి వస్తేనే, ఆయన సన్నిధికి వెళ్తేనే ఆయన మనకి ప్రత్యక్షతలు ఇస్తున్నప్పుడు, హీ రివీల్స్ వాట్ ఇస్ ప్లాన్ ఇస్. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అప్పుడు దేవ ఇంతేనా, ఇంతేనా ఈ శ్రమ, ఇంతేనా ఈ పోరాటం అని సింహము వలె ధైర్యవంతులుగా వస్తామంటాం.